శివం వ్యాధు శ్రీగురుభ్యో నమః. మనం కుజగ్రహం గురించి చాలా విశేషంగా మాట్లాడుకుంటుంటాం. ఏంటంటే కుజుడు అనేవాడు ఎప్పుడు చూసినా ఏదో ఒక దోషం చేస్తూనే ఉంటాడు అనుకుంటాడు. కుజదోషం అంటే ఇంకా అదొక భయంకరం దోషం. మనం అసలు లైఫ్లో లిఫ్ట్ అవుతావా అవలేవా అనే ఒక దీనికి వచ్చేస్తాం ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు వీడు కుజదోషం ఉండండి ఇంకా అంతే వీడి లైఫ్ అంతా క్లోజ్ 32 ఇయర్స్ కదా క్లోజ్ అయిపోతుంది అనుకుంటాము. కానీ ఇది చాలా పెద్ద పొరపాటు. అసలు కుజుడు లగ్నాది ద్వితీయ స్థానం చతుర్థంలో అయితే 6th హౌస్ 7th హౌస్ 8th హౌస్ తర్వాత 11th హౌస్ సారీ 12th హౌస్లో ఉన్నాడంటే పెద్ద దోషంగా చూపిస్తాం. కానీ శాస్త్రీయంగా మన వాళ్ళు చూసినప్పుడు కొన్ని కొన్ని లగ్నాలకి కుజదోషం లేదని చెప్తాం. కొన్ని కొన్ని లగ్నాలు కుజుడికి మిత్రక్షేత్రం అవుతాయి, కొన్ని శత్రుక్షేత్రం అవుతాయి, కొన్ని నీచస్థితి అవుతుంది, కొన్ని ఉచ్చస్థితి అవుతుంది, ఇలాంటివి ఎన్నో మనకు కనబడుతూ ఉన్నాయి. బేసిక్గా కుజదోషం వాళ్ళకి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కుజదోషం అనేసరికి కంగారు పడిపోకండి. కుజదోషం మన జీవితంలో ఏమి సాధించలేమా అని ఒక మైండ్ ఫిక్స్ అయిపోయి వాడు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకెంత మన జీవితం అనుకుంటా. ఈ కుజదోషం ఉన్నప్పుడు వివాహం తెలియక చేస్తారు అనుకోండి, చూసుకోకుండా ఇక మన లైఫ్ సెటిల్ అయిపోయింది, మన లైఫ్ మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, పెళ్లి చేస్తారు, ఇక్కడ మనం ఏం మార్చలేమా అని ఒక కన్క్లూజన్కి వచ్చేసి ఇంకేం చేస్తాం, పెద్దవాళ్ళు చేసిన పెళ్ళి చూసుకోలేదు, దీనికి ఏం పరిష్కారం లేదా అని ఒక్కసారి నలిఫై అయిపోతాం మనిషి. కొందరు ప్రేమ వివాహం చేసుకుంటారు కుజదోషం ఉన్నవాళ్ళు. చేసుకున్న తర్వాత వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది, ప్రేమించినప్పుడు తెలియదు కానీ ప్రేమించినప్పుడు జాతకాలు ఎవరు చూస్తారు, ఎవరు చూడరే. ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు ఎవడో నాలుగు వాడు చెప్తాడు ఏంటంటే మీ కుజదోషం ఉంది ఎలా చేసుకున్నా పెళ్ళి, అప్పుడు చెప్తాడు మాది ప్రేమ వివాహం సార్ అంటారు. రెక్టిఫికేషన్ ఎలాగా, ఏం చేస్తారు రెక్టిఫికేషన్? అంటే ప్రతి ఒక్క భగవంతుడు ఏంటంటే ఒక తాళం ఇస్తుంది, దానికి ఒక కీ కూడా ఇచ్చాట ఓపెన్ చేయడానికి. అంతే కదండి, మన ఇంటికి ఒక కప్ప వేస్తాం, కప్పతో తాళం కూడా ఉంటుంది కదా ఓపెన్ చేయడానికి. సొల్యూషన్ కనబడతాం, కీ అంటే ఓపెనింగ్ సొల్యూషన్. సో ఇలాగ నేను చెప్పాలనే విషయం ఏంటంటే ఈ ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు కూడా భగవంతుడు గోచార చక్రం ఒకటి ఇచ్చారు మాకు. అంటే ప్రతిరోజు మన గ్రహాలు మారుతూ ఉంటాయి. అలా మారేటప్పుడు కుజుడు యొక్క సంచారం ఏ విధంగా ఉందో మనం చూసుకొని అంటే సొల్యూషన్ చెప్తున్నాను అలాంటి వాళ్ళకి ఒక విషయం. ఎందుకంటే నా దగ్గర చాలామంది డిప్రెషన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కుజదోషంతో బాధపడుతూ వైవాహిక జీవనంలో ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బంది పడుతున్నా చాలామంది చూసాను. ఈ కుజుడు అనేవాడు ఏంటంటే ట్రాన్సిట్లోని ఒక రాశిని ఇంకో రాశికి 40 రోజులకు ఒకసారి మారుతుంటాడు. ఒకసారి రెట్రాగ్రేషన్ మనం వెనక్కి వెళ్తుంటాడు. బట్ బాగా అబ్జర్వ్ చేయాలి, ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి కుజుడు ఎక్కడ ఉన్నాడని తెలుసుకోవాలి. మీరు చాలా ఇబ్బందిలో ఉంటారు, మీరు మీ వైఫ్, మీరు మీ హస్బెండ్ చాలా గొడవలు పెడుకుంటున్నారు, ఆఖరి కోర్టు వరకు వచ్చేసింది, అవుట్ ఆఫ్ కోర్టులో సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఈయన ఈ పిల్లడు కూడా పుట్టేశాడు, ఏంటి పరిస్థితి, నా జీవితం ఏంటి ఇలాగ ఉందని ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ వాళ్ళు అలా, పురుషుల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఆడవాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎంతోమంది పురుషులు కూడా ఉన్నారు, అలాగే ఆడవాళ్ళని కూడా ఇబ్బంది పెట్టిన మగవాళ్ళు కూడా ఉన్నారు ఈ కుజుడు యొక్క ప్రభావంలో. సో ఎందుకు ఇలా జరిగిపోతుంది, మొన్నటి వరకు బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఏంటి ఇలా జరిగిపోతుంది అని చెప్పి ఆ డిప్రెషన్ ఉన్నప్పుడు స్పష్టంగా నేను చెప్పాలనుకున్న విషయం ఒకటే, మీరు ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు మీ జాతకంలో ట్రాన్సిట్ గోచారంలో కుజుడు ఎక్కడున్నాడో కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇతర జాతకాలు చూడండి, ఇతర జాతకాలు ఎప్పుడైతే మనం చూస్తామో కుజుడు ఉండే ప్రదేశం చూసుకుంటే డెఫినెట్గా ఆ కుజుడు ఎక్కడో నీచలం ఉండడం, లేకపోతే మీకు శత్రుక్షేత్రం ఉండడం, మీకు 12 ఇంట్లో ఉండడం ట్రాన్సిట్లోని రాశి నుండి 12 ఇంట్లో ఉండడం, లేకపోతే నీచస్థితి ఉండడం, ఇలాంటి ఏదో నీచ గ్రహంతో కలిసి ఉండడం, ఇలాంటివి ఏవో జరుగుతూ ఉండాలి ఆ టైంకి, ఖచ్చితంగా జరుగుతూ ఉండాలి. నేను ఎందుకు మిమ్మల్ని చూసుకోమంటాను, మీరు చూసుకోవడానికి అవకాశం లేకపోతే మీరు డైరెక్ట్గా నేరుగా మా ఆఫీస్కి రావచ్చు, మీ డీటెయిల్గా మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది, డెఫినెట్గా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో అప్పుడు ఏంటంటే నీచగ్రహం ఎవరు వాడికి అంటే శనితో కలిసి ఉన్నాడా ట్రాన్సిట్లోని, రాహుతో కలిసి ఉన్నాడా, రవితో కలిసి ఉన్నాడా, ఎవరితో కలిసి ఉన్నాడు అనేది కొంచెం స్పష్టంగా మీరు తెలుసుకోవడం ప్రయత్నించండి. ట్రాన్సిట్లో చూస్తే మీ జాతకం చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు వాడు ఆ పర్టికులర్ టైంలో, మీరు గొడవపోతున్న టైంలో అక్కడ నుండి వాడు బయటకు వచ్చేసాడంటే ఆ గొడవలు తగ్గిపోతాయి. అలా ఒక రాశిలో 45 రోజులు ఉంటాయి కాబట్టి ఆ 45 రోజులు ఎప్పుడైతే ఒక రాశిలో ప్రవేశించి ఆ శత్రుగ్రహంతో కలిసినా లేకపోతే ఆ నీచగ్రహంతో కలిసినా లేకపోతే నీచగ్రహ స్థితిలోకి వెళ్ళినా కుజుడు అక్కడ ఉన్న 45 రోజుల్లో మీ జాతక రీత్యా మీకు కొంచెం మానసిక ఒత్తిడి తేవాలి వైవాహిక జీవనంలో, డెఫినెట్గా వాడు తీసుకోవడం ప్రయత్నం చేస్తాం. సో అక్కడ 40 రోజుల తర్వాత మళ్ళీ బాగుంటుందనే విషయాన్ని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. మీరు కానీ మీ వారు కానీ, మీరు కానీ మీ భార్య కానీ ఒకవేళ ఐడెంటిఫై చేసుకోగలిగితే ఆ 40 రోజులు ఇలా జరగబోతుంది, దీని తర్వాత బాగానే ఉంటుంది, ఇంత ఈ మాత్రం దానికి ఎందుకు గొడవ పడడం అని మీకు మీరు కానీ ఒక స్టడీ చేసుకోవడం ప్రయత్నించగలిగితే ఈ గొడవలు ఏదైతే వైవాహిక జీవనం జరుగుతాయి ఇవన్నీ 40% అనేది నలిఫై అయిపోతుంది అక్కడికి. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎందుకంటే నా దగ్గరకు వచ్చే కేసెస్ ఎన్నో నేను చూస్తున్నాను, చాలా కేసెస్లోని ఈ ట్రాన్సిట్ని వాళ్ళు ఐడెంటిఫై చేయక నా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా ఉన్నాం. నేను చెప్తాను 10 రోజుల తర్వాత తగ్గిపోతుందండి, 15 డేస్ తర్వాత బాగానే ఉంటుందండి, 1 మంత్ తర్వాత బాగానే ఉంటుంది, డోంట్ వరీ అండి, అందాక ఈ మంత్రం చదువుకుని సరిపోతుంది ఏదో ఇలా చెప్పి పంపించేస్తున్నమాట. కారణం ఏంటంటే ఈ ట్రాన్సిట్ ప్రభావం వల్ల ఇద్దరు గొడవ పడుతున్నారు నాకు తెలుసు కాబట్టి నేను అలా చెప్తుంటాను. సో మీరు కూడా ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న
సమస్యలు పెద్దగా కనబడతాయి బుద్ధంతంలో. ఎందుకంటే అక్కడ 45 రోజులు హ్యాండిల్ చేయాలంటే మామూలు విషయం కాదు. కానీ మనం తెలిసిందే 45 రోజులు సునాయాసంగా హ్యాండిల్ చేయగలుగుతాం భార్యాభర్తలు ఇద్దరు కలిసి. అంచేత కుజుడు ఉండే ప్రదేశం, కుజుడు ఉచ్చస్థితిలో ఉండేది ఉంది, నీచస్థితిలో ఉండరు. కర్కాటకంలో నీచస్థితి, మకరంలో ఉచ్చస్థితి. అలాగే మేషంలో స్వక్షేత్రము, అలాగే సింహంలో మిత్రక్షేత్రము, వృషికంలో స్వక్షేత్రము, ధనుసులో మిత్రక్షేత్రము, మీనంలో మిత్రక్షేత్రం. అంటే కుజుడైన గ్రహానికి 6 రాశుల్లోని సేఫ్ జోన్లో ఉన్నాడు వాడు. ఇక మీకు అంతకంటే అద్భుతమైన విషయం ఇంకేం చెప్పాలి చెప్పండి. 6 రాశుల్లో మనకున్నవే 12 రాశులు. ఈ 12 రాశుల్లోని 6 రాశుల్లో కుజుడు ఉంటే మన సేఫ్ జోన్లో ఉన్నట్టే. మనకి ఏమి ఇబ్బంది పడదు. మేషంలో ఉంటే ఇబ్బంది లేదు, కర్కాటకంలో ఉంటే ఇబ్బంది లేదు, సింహంలో ఉంటే ఇబ్బంది లేదు, వృషికలో ఇబ్బంది లేదు, ధనుసులో ఇబ్బంది లేదు, మీనంలో ఇబ్బంది లేదు. అంటే 6 రాశులు వాడు కవర్ చేయిస్తాడు. ఇది కాకుండా మకరంలో ఉచ్చస్థితి అంటే ఏంటి, 7వ రాశి వెళ్ళిపోయింది. అక్కడ 12లో 7 రాశుల్లో వాడు సేఫ్ జోన్. అంటే కర్కాటకంలో నీచబడతాడు అనుకోండి, అది అది సంగతి. బట్ మేషంలో, వృషభంలో వాడు వృషభంటాం, మకరంలో వాడు ఉచ్చస్థితి ఉన్నాడు. సో ఇన్ని ప్లేసెస్లో వాడు సేఫ్గా మనని రక్షణ మనని ఏమి ఇబ్బంది పెట్టాడు. అన్లెస్ అంటేల్ వాడి మీద ఇంకేదైనా దృష్టి పెడితే, ఇంకే పాపగ్రహ దృష్టి పెట్టిన అక్కడ ఇంకేమైనా 6 రోజుల్లో ఇంకేమైనా పాపగ్రహాలు ఉంటేనే కానీ వాడు చిన్న డిస్టర్బెన్స్, అంటే మేజర్ డిస్టర్బెన్స్ ఉంటుంది, మైనర్ ఉంటుంది, అది ఐడెంటిఫై చేయండి. నేను చెప్పాలన్నా అది చాలామందికి వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలాగే. మీరు అది ఐడెంటిఫై చేసుకోండి, మీరు ట్రాన్సిట్ చూసుకోండి, గోచార ఫలాలు చెప్తున్నప్పుడు చూసుకోండి. మనం చెప్పిన కుజుడు మీనంలో ఉన్నాడు, కానీ మంచి ప్లేస్లో ఉన్నాడు, కానీ శని దృష్టి పడింది కాబట్టి ఆ మీన రాశి మొత్తం తగలాడుతున్నాడు. అక్కడ నుండి కన్యను చూస్తున్నాడు, అంటే కన్య రాశి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. అక్కడ నుండి తులా చూస్తున్నాడు, తులవాడు మానసిక ఒత్తిడి తెప్పిస్తున్నాడు అని చాలా స్పష్టంగా మనం చెప్పాం మనం కన్నడసారి రాశి ఫలాలు. సో కుజుడు యొక్క మూమెంట్ని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయండి. వాడు ఒక్కడే మీ పర్సనల్ లైఫ్ని కానీ మ్యారేజ్ లైఫ్ని కానీ ఇబ్బంది పెట్టగలగాడు. వాడిని ఐడెంటిఫై చేసి ఈ 15 రోజులు వీడు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి మీరు ఒక కన్క్లూషన్ రండి, మీ మేడంతో మాట్లాడుకోండి, మీ సార్తో మాట్లాడుకోండి, ఈ కుజుడు వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దయచేసి మీ 15 రోజులు కొంచెం శాంతంగా ఉందాం, ఏదైనా మంత్రం చేసుకుని పడుతుందాం, లేకపోతే ఇంకేదో అంతరం చేసుకుని ఇంట్లో కూర్చుని ఈ 15 రోజులు మేజర్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేయొద్దు, 15 రోజులు మనం డిస్కస్ చేసుకుని ఏదో ఒక మాట అనుకుంటే డెఫినెట్గా మీ పర్సనల్ లైఫ్ నుంచి వెళ్ళిపోవట్. ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ దాట్. చిన్న చిట్కా ప్రయత్నం చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం ప్రియాత. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9848-999-6444.